ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి మనతో పాటు ఉన్నారు శివరుద్ర సాధువు గారు ప్రత్యేకించి చెప్పాలి కేదార్నాథ్ లాంటి ఆలయాన్ని హైదరాబాద్ లోని జగద్గిరి కుట్టలో నిర్మించాలనేది ఆయన సంకల్పం దానికోసం ఆయన చాలా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు ప్రత్యేకించి వారు చెప్పేటువంటి మాటలు ఎంతో మందిని ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ కష్టాల నుంచి బయటపడేసాయి తెలియని విషయాల్ని తెలి తెలియజెపుతూ ఎంతో జ్ఞానాన్ని ఆయన పంచుతూ ఉన్నారు అందుకని వాళ్ళు ఆహ్వానించాం చాలామందికి ధర్మ సందేహాలు అంటూ ఉంటాయి వాటి గురించి తెలుసుకోవాలనుకుంటారు పితృపక్షాల గురించి కావచ్చు అలాగే ఆత్మల గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఇలా రకరకాల అంశాల గురించి ఆయన చెబుతూ ఉంటారు మరి వారిని సుమన్ టీవీ స్టూడియోకి ఆహ్వానించాం వారితో మాట్లాడదాం మన సందేహాలని నివృత్తి చేసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం నా తల్లి చెప్పండి ఎలా ఉన్నారు గురుగారు ధర్మరక్షణలో పరమాత్ముడి పర్యవేక్షణకి తిరుగుతూనే ఉన్నాం తల్లి కేదార్నాథ్ ఆలయానికి మా క్షేత్రాన్ని నిర్మించాలన్న ఒక సంకల్పంతో తిరుగుతూ ఉన్నాం భిక్షాటనలో చాలా మంది చాలా విధాలుగా అవమానపరిచి గుడి కట్టకూడదు అన్న చెప్పిన ఆ తరుణం ఇక్కడ కట్టకూడదు ఎక్కడ నుంచో వచ్చి కాశీలో విద్యాభ్యాసాలు నేర్చుకొని ఇక్కడికి వచ్చి మీరు చెప్పకూడదు చూసే వాళ్ళకి కొంచెం మీరు మీ అవతారం అఘోరావతారంతో ఏవో పూజలు చేస్తున్నారు అని చెప్పే అవమానాలు ఇలా కొన్ని ఎదుర్కొన్నాము అయినా కూడా పరమాత్ముడి పర్యవేక్షణ ఏంటంటే గుడి కట్టాలి అన్న స్థలం పరమాత్ముడి ఆజ్ఞా అది మన శరీరం మనం ఎత్తుకున్నాం అనుకుంటాం కానీ తండ్రి పుట్టక ముందుకే రాతలు రాసి పంపుతాడు అన్ని ఆయనే చూపిస్తాడు చూపిస్తాడు అలాంటి దారిలో ఎన్నో అవమానాలు తల్లి అవి ఎదుర్కొంటే కదా ఒక రాయికే తప్పలేదు శిల్పం కావడానికి అలాంటిది మానవ శరీరం ఎన్నో అవమానాలు పడాలి సంకల్పం త్వరగా నెరవేరాలని కోరుకుంటూ చాలా మంది ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు పితృపక్షాలు సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు నుంచి అక్టోబర్ రెండు వరకు అని అంటున్నారు ప్రత్యేకించి చాలామందికి మహాలయ అమావాస్య అన్నంత వరకే తెలుసు ఆ రోజున పెద్దలకి మనం పెట్టుకోవాలి మంచిది పిండ ప్రధానాలు కావచ్చు వారిని గుర్తు చేసుకుంటూ అన్నదానం చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటాం కానీ ఈ పదిహేను రోజులు విశిష్టత ఏంటండి ఎందుకు ఈ పదిహేను రోజులే పితృపక్షాలుగా చెప్పబడింది వాస్తవం అంటే మనం కొన్ని చారిత్రాత్మకమైన నిర్ణయాల గురించి చెప్పుకొని మనం ముందుకు రావచ్చు వాస్తవికమైన జీవితంలో ఇప్పుడు మనం అన్నంటే ఇప్పుడు మహాలయ అమావాస్య అనేది రెండవ తారీఖు వచ్చి మూడో తారీఖు నుంచి నవరాత్రులు మొదలవుతాయి అంటే అప్పుడు మనం ఈ కార్యక్రమంలో ఒక స్త్రీలు ఒక కుటుంబం అంతా దసరా ఉత్సవాల్లో వాళ్ళ యొక్క నియమ నిబంధనలను పాటిస్తారు ఈ పదిహేను రోజులు పరమాత్ముడి ఆజ్ఞ ఒక శరీరాన్ని వదిలిన ఆత్మలకి ఎందుకు ఇచ్చాడు పితృకర్మలు అనడానికంటే ముందు మన కర్మలని మనకు అనుభవించడానికి ఇచ్చిన పదిహేను కర్మలు ఏవైతే ఉంటాయో తల్లి తల్లి గర్భం నుంచి వస్తాం మనం పుట్టినప్పుడు ఏంటంటే అమ్మ ఒక మానవ శరీరాన్ని ఎత్తినప్పుడు అబ్రబ్రహ్మ లోకం అంటారు ఈ గర్భాన్ని అయితే ఆ లోకాన్ని ముగ్గురు దేవతలు ఆశీర్వాద బలంతో ఇస్తారు అది కూడా ఆది దంపతులు ఒకటి పార్వతీ పరమేశ్వరులు విష్ణు లక్ష్మిలు తర్వాత బ్రహ్మ సరస్వతిలు వీళ్ళ కలయికతోనే మనం ఒక గర్భాన్ని ఒక స్త్రీ ధరించిన తర్వాత ఈ ముల్లోకంలోకి వచ్చేసి కొన్ని మన నియమాలు పాటిస్తూ వస్తాం అయితే పదిహేను కర్మలు ఏవి మనం మాట్లాడుకుంటే వెళ్తమ్మా చాలా మంది భగవద్గీతలో కూడా ఉన్నాయి ఈ పదిహేను కర్మలు అమ్మ వంశాభివృద్ధిలో వంశ వృక్షానికి పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ బిడ్డ నీవు వెళ్ళి ఈ యొక్క వంశాభివృద్ధిలో నీవు పాల్గొని కావలసిన కార్యకలాపాలని ఆడబిడ్డల రక్షణకై ధర్మాన్ని కాపాడి నేను ఉన్నాను అని చెప్పాలి పాటించాలి అంటే మంచివాడికి సహాయం అవసరం ఉన్నవాడికి చేయాలి అన్న కొన్ని క్రియా ప్రక్రియలు చేయాలని ఒక ఆజ్ఞ చేసి పంపుతాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈ యొక్క మాట ఇస్తాం మనం తండ్రి మేము బాగుంటాము మంచిగా చూసుకుంటాము మమ్మల్ని ఈ నరకయాతనంలో నుంచి బయటికి తీయండి ఊపిరి కూడా పీల్చుకోలేకపోతున్నాము తల్లి గర్భంలో నరకయాతన పడుతున్నాము అని అన్న చెప్పినప్పుడు ఇచ్చిన మాట పుట్టిన తర్వాత ఉండదు ఏం చేస్తామంటే కొన్ని మన వంశం మన సంసారం మన అన్న ఈ ఆలోచనలో కొంతమందికి మనం అన్యాయం చేస్తుండొచ్చు కొంతమంది పుణ్యం కూడా సంపాదించవచ్చు ఇలా వస్తూ 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 నీ వల్ల ఎవరికైతే అన్యాయం జరిగి ఒక కుటుంబం రోడ్డున పడుతుందో మనం అనుకుంటాం ఆ రోజు నాకు ఒక పది లక్షల సాయం చేసిండు నేను అంటాను కానీ ఆ పది లక్షలు ఆయన కష్టపడిన తర్వాత మీరు ఇయ్యలేని సమక్షంలో ఆయన గారు చనిపోయారే అనుకుందాం ఆయన గారు సూసైడ్ చేసుకున్నారని అనుకుందాం ఇంకేదో ఇంకేదో కార్యకలాపాలలో నీవు అందలేని సమక్షంలో ఆయన రోడ్డును పడే వచ్చే అవకాశం ఉండవచ్చు ఆయన పడకపోవచ్చు కానీ తర్వాత వచ్చే పిల్లలో లేకపోతే భార్యను ఇంకేమైనా ఉండవచ్చు కదమ్మా ఇలాంటి కర్మలన్నీ అంటే ఒక బాధ్యతని పరమాత్ముడు నీ గర్వంలోనే పదిహేను విధాలుగా పెడతాడు అది పదిహేను కర్మలు గరుడ పురాణంలో ఎనిమిదవ సంపటిలో రాసి ఉంది మానవ శరీరం పదిహేను కర్మలని తీసుకొని వస్తుంది పదహారవ కర్మ అంటే పుణ్యఫలం కోసం చేసే జీవిత సారాంశమే మన మానవ చరిత్ర అని ఉన్నది ఆ పదహారవ కర్మ ఒక కర్మనే చేయాలి మనం ఆ ఒక్క కర్మే అమ్మ పుణ్యం నీకై నిజం ఎదురు చూస్తున్న వాళ్ళు నీకై నిజంగా కావాలని ఎదురు చూస్తున్న వాళ్ళు ఆకలితో నిజంగా ఉన్న వాళ్ళకి చేసే ఆ యొక్క పదహారవ కర్మనే అమ్మ ఈరోజు ఈ పదిహేను రోజులు పెట్టే పుణ్యకర్మ మన తెలంగాణ యాసలో చూస్తే ఈ పెత్తర అమావాస్య అంటారు పెద్దలకు పెడతారు ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంట ఈ పక్షాలు ఎందుకు పెట్టాలి పరమాత్ముడు ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయాడు అనుకుందాం తల్లి అదే వ్యక్తి మళ్ళీ అదే ఇంట్లో పుడతాడు మనవడో లేకపోతే కొడుకు ఇంకేదో రూపాన పుడతాడు బిడ్డ రూపానో ఏదో రూపానో పుడతాడు ఎందుకు పెట్టాలి ఈ యొక్క పక్షాలు ఎక్కటి అంటే తల్లి కొన్ని ఆత్మలు ఎప్పటికీ కూడా తృప్తిగా పరమాత్ముడి దగ్గర ఉండకుండా తిరుగుతూ ఉంటాయి అంటే నేను అనుకున్న కోరిక తీరలేదని నేను ఆలోచించిన ఆలోచన జరగలేదని కనీసం నా పుత్రుడో నా భార్యనో లేకపోతే నా మనవల రూపాన నేను అది సాధించాలో అని మహా కోరికలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ కర్మల యొక్క ఫలితం కనబడుతుంది అందరికీ ఇది వర్తించదు మనం ముఖ్యంగా తెలుసుకోవాలి ఉదాహరణకి మొన్న మా నాయనమ్మ గారు చనిపోయారు తల్లి చనిపోయి పది రోజులే అయింది ఇప్పుడు వచ్చే ఈ పద్దెనిమిది నుంచి మీరు అన్న ఈ పదిహేను రోజుల్లో పెట్టేస్తే ఆవిడ పెద్దలల్లో కలుస్తుంది అసలు ఆవిడ పెద్దల్లో ఎందుకు కలవాలి మన ఇంట్లో పుట్టకూడదా అంటే మనకు తెలియకుండానే మనం పరమాత్మను ఏమడుగుతున్నామంటే మరో జన్మంటూ ఉంటే ఈ కష్టాలు నష్టాలు ఇష్టాలు ఇవన్నీ మాకు అనుకూలంగా ఉండే విధంగా పుట్టిస్తే మా రక్తాన్ని మా కడుపులోనే పుట్టిస్తే మాకు విలువ ఉంటుంది అనేటిదే ఈ పక్షాల తల్లి అంటే పెత్తర అమావాస్యలు అనేటిది మన దాంట్లో అనేం చేస్తారు పలు రకాలైన తిండి పలు రకాలైన భోజనాలు పెట్టి వాళ్ళకి కావాల్సిన మర్యాదలు చేసి పెడతారు ఈ పదిహేను రోజులు పరమశివుడు ఏం చేస్తాడంటే తల్లి ఈ ఆత్మలన్నీ భూమండలానికి పంపిస్తాడు ఇది మానవులు తెలుసుకోవాల్సిన విషయం అమ్మా కర్మలని అనుభవించడానికి ఆత్మలకు కూడా అనుమతిస్తాడు ఈ పదిహేను రోజులు ఎందుకు ఇస్తాడు ఒక శరీరాన్ని వదిలిన తర్వాత ఈ పదిహేను రోజులు ఎందుకు ఇస్తారంటే అమ్మా మహామునులు మహాయోగులు మహామహావీరులు ఒకప్పుడు యాగాలు చేసి మా యొక్క కుటుంబంలో మా యొక్క వివరణలో కావలసిన కొన్ని క్రియా ప్రక్రియలలో కొన్ని వస్తాయి చూడండి కళలు పడుతూ ఉంటాయి కొందరికి పాములు వస్తూ ఉంటాయి అంటారు కొంతమందికి తాత పదే పదే వచ్చి మమ్మల్ని ఇదా అడుగుతున్నాడు అలా అడుగుతున్నాడు అంటారు కదా వీళ్ళ క్రియా ప్రక్రియలు అప్పట్లో బ్రాహ్మణులు సాధువులు అఘోరాలు కూర్చొని చూసినా ఒక చదరంగం ఏమి చేస్తే బాగుండు వీళ్ళకి ఎలా చేసినా శాంతి కలగట్లేదు ఏ విధముగా పోయినా కలగట్లేదు పుడతలు లేరు అన్న వాళ్ళకి ఈ పితృలకి ఎందుకు పెడతారంటే మన తల్లి మన తండ్రి వాళ్ళకి మించిన శక్తి ఈ సృష్టిలో లేదు వాళ్ళ దృష్టితోనే పెడతారు అంతే అన్నకని పెట్టారు కదా ఎవరైనా మీరు గమనించండి పెద్దలు అని అంటారు చిన్న వయసులో ఉన్నవాళ్ళు చనిపోతారు పదమూడు పన్నెండు పన్నెండు ఇలా కొంచెం ఉన్నవాళ్ళు వాళ్ళకి పెడతారు దాని ఉద్దేశం ఏంటంట మనం పెట్టే ఆ యొక్క కార్యకలాపాలని పరమాత్ముడి ఆజ్ఞ ద్వారా స్వీకరిస్తే ఈ పదిహేను రోజులు అత్యంత ముఖ్యమైన పవిత్రమైన రోజులు కాబట్టి ఇప్పుడన్నా వాళ్ళు తృప్తిని చెందితే మరో పుట్టుకకి ఆహ్వానం ఇవ్వడానికి పెడతారు ఇది మనం డీపెస్ట్ గా డిస్కషన్ చేసుకోవచ్చు శాస్త్ర గ్రంథాల్లో దీని గురించి వివరణ లేదు తల్లి కేవలం దీని గురించి ఏముందంటే మనం చేసుకున్న దోషాలు మన తండ్రి మన యొక్క అమ్మ వాళ్ళ యొక్క తాతల ముత్తాతల నుంచి వచ్చిన వారసత్వమైన విలువలని కాపాడుకోవడానికి ఈ పదిహేను రోజులు ఇస్తారు మనం ముఖ్యంగా తప్పు చేస్తుంది ఇంకొకటి ఏంటంటే అమ్మ ఈ పదిహేను రోజులు చెయ్యాలి అని మనము నియమ నిబంధనలనే పెట్టుకున్నాము సంవత్సరంలో ఈ రోజులన్నా చెయ్యాలని ఇంట్లో పెళ్లి అవుతుంది కదమ్మా ఇప్పుడు ఒక ఆడబిడ్డ పెళ్లి అవుతుంది పెళ్ళి అయినప్పుడు కూడా పెద్దలకు పెట్టుకుంటారు కొంతమంది శాంతి పూజలు చేస్తారు కొంతమంది పిన్నమ్మలోని కొంతమంది చేస్తారు కొంతమంది అందరు కలిసి కూర్చొని అందరిని పిలిచి ఆ అక్కడ మేనత్తలు ఇక్కడ మేనమామలు బాబాయిలు వచ్చి చేస్తారు కదా ఈ కార్యక్రమాలు రాను రాను తగ్గాయి అలా చేస్తే ఇది అవసరం లేదు అలా చేయని సమక్షంలో పెద్ద పెద్ద వాళ్ళు ఆలోచన చేసి ఏం చేశారంటే కనీసం ఈ రోజులన్నా చెయ్యండి కనీసం ఈ రోజులన్నా ఈ సంవత్సరమే గతించిన వాళ్ళకు కూడా చేయవచ్చు మొన్న చనిపోయిన వాళ్ళకు కూడా చేసేస్తారు ఇదేందంటమ్మా ఈ కర్మలని పరమాత్ముడు వాళ్ళకి ప్రతిఫలం బలంగా ఇకని మాత్రమే ఈ యొక్క మీరన్న ఈ పక్షాలు దీన్ని మనము వ్యతిరేకించి కూడా చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు మీకు చెప్పాలి నా తల్లి ఈ పదిహేను రోజులు పాటించకపోతే ఏ మీ భగవంతుడు పుట్టించుకోడా అన్న వాళ్ళు లేరా మన దగ్గర లక్షల్లో ఉన్నారు కోట్లల్లో ఇదే సమయాన్ని మీ దగ్గర ఇన్ని రూల్స్ ఇన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి మా దగ్గర అలా ఉండదు చనిపోయిన మూడు రోజులకి చేసేస్తాం మళ్ళీ మా దగ్గరే పుడతారు మాకు ఈ యొక్క శక్తి ఉందని చెప్పేస్తే మన వాళ్ళు వాటిని పాటించడము వాటి పనులు తర్వాత ఒక సిద్ధంగా చేసుకునే ఒక వస్తువులు ఒక యాభై అరవై వేలు ఖర్చు కదా వీటన్నిటికీ కూడా చేసే ఓపిక లేక చాలా మంది కూడా ఈ యొక్క కర్మలని చేయకుండా వదిలిపెడుతున్నారు చూడమ్మా ఎవరు కార్యం తెలియకో చేయకున్నా పరమాత్ముడు చేసేస్తాడు ఎలా కాకున్నా ఏ విధంగా చూడమ్మా దారి అయితే పరమాత్ముడు పెట్టాడు వ్యాధి పుట్టక ముందుకే మహానీయుడు మహాముఖండి ఒక మందును సృష్టించి పెట్టిండమ్మ అయితే మార్గం రావచ్చు కానీ ఆయన ఆయన ప్రశాంతత ఆయన యొక్క సుఖభోగాల గురించి మాట్లాడగలుగుతాడు కానీ ఒక శరీరాన్ని ఒక గర్భాన్ని ఒక ఇంటిని ఒక సంసారాన్ని ఇయ్యాలంటే మాత్రం నీవు ఒక వ్యక్తిని పిలిచి మర్యాద చేస్తేనే రాగలడు చూసావుగా మా తల్లి పార్వతీమాత పిలువని పేరంటానికి వెళ్ళి ఇంతటి పద్దెనిమిది శక్తిపీఠాల కీర్తి కీర్తిచ్చింది కదమ్మా మనవ శరీరం కూడా అంతే ఆహ్వానం ఖచ్చితంగా అవసరం మనం చేయని వాళ్ళు నిజంగా ఆ స్థితిలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా అన్నది పితృకరమలలో మీరన్నా ఈ యొక్క పదిహేను రోజుల్లోమ్మ పంచపక్ష పరమాన్నాలు ఎవరు కోరరు అసలు ఏం చేయాలి తినే అన్నంలో మీరు బాగా గమనించండి ఇప్పటికీ కొంతమంది ఊర్లో ఉన్న వాళ్ళమ్మా నా తల్లి అన్నం తినేటప్పుడు ముద్ద ఇలా తీసి ఇలా పెడతారు దాని ఉద్దేశం అక్కడికి అయిపోయింది ఇంకంటే నా పెద్దవాళ్ళు నాకు ఇచ్చిన ఈ యొక్క భోజన కార్యక్రమాలు ఈ ఇల్లు ఈ సంసార బాధ్యతలు వాళ్ళకి ఒక వంతు అని పెడతారు అక్కడికే ఈ కర్మ ఫలితాలు అయిపోయినట్టే కానీ అలా చేస్తున్న వాళ్ళు ఈరోజు ఉన్నారా ఇలా అన్నం పెట్టి ముఖ్య వాళ్ళు లేరు తినేవాళ్ళు డైరెక్ట్గా ఆకలితో తింటున్నాము ఆ రోజుల్లో ఉండే షెడ్యూల్స్ మీరు బిజీ షెడ్యూల్ కదా అప్పట్లో ఇది మన ఆచరణలో ఉండేది అలా లేని వాళ్ళకి ఈ పదిహేను రోజులు క్రియేట్ చేశాం మనం ఇది ఒక అపార్స్టఫీ అమ్మ అంటే అపార్చునిటీని మనం యూటిలైజ్ చేసుకోమని చెప్పేసి శస్త్రగ్రంధాలు చదివిన వాళ్ళు అప్పట్లో కొంతమంది కూర్చొని పంచాంగం చూసిన వాళ్ళు ఈ పదిహేను రోజులే చేసుకుంటే బాగుంటుంది అని అంటే అమ్మ పరమాత్ముడు వాళ్ళకి పదిహేను రోజులు ఫ్రీజ్ చేసి వదిలే డేస్ ఇవన్నీ అంటే గా వదులుతాడు మీ ఇంటికి మీరు వెళ్ళే అర్హత ఒకవేళ పోయిన సంవత్సరమో అంతకు ముందుకు సంవత్సరమో మీరు అనుకున్న కోరికలు వాళ్ళు చేయలేని సమక్షంలో కనీసం ఈ సమయంలో అయినా వెళ్ళితే ఈ మూడు సంవత్సరాల నుంచి మీరు పడిన ఆ ఆవేదనకి ఒక అర్థం వస్తే నేను అదే గర్భంలో మిమ్మల్ని వేయగలుగుతాం బ్లడ్ ఈర్ దెన్ వాటర్ అమ్మ రక్తంలో పుట్టాలని కోరుకుంటాం మనం అంటే నేను ఎక్కడో పుట్టాలి ఎలా కోరుకుంటాం తల్లి మన జ్ఞాపకం మన కుటుంబం మన మన ఇల్లు మన సంసారం ఇక్కడే పుట్టాలి మనం అందుకనే నువ్వు అది చేసేంతవరకు నీ కోడలో నీ కొడుకు లేకపోతే నీ ముని మనవల్ నీ మనవల్ వచ్చి చేసేంతవరకు నీకు అర్హత రాదు వంశోద్ధారకుల కోసము చేస్తారు పితృకర్మలు అని చెప్తారు కదమ్మా ముమ్మాటికి అవాస్తం అది వాస్తవం అమ్మా నీ కుటుంబం కోసం చేస్తావు అందులో చిన్నపిల్లలు ఉండవచ్చు పెద్దవాళ్ళు ఉండవచ్చు అమ్మ ఉండొచ్చు నానమ్మ ఉండొచ్చు తాతలు ఉండొచ్చు కతించిన వాళ్ళు కచ్చితంగా అదే కుటుంబంలో మళ్ళీ అలానే జన్మిస్తేనే వీళ్ళు వా ఎందుకు అడగండి మీ జ్ఞాపకం అంతా ఎవరు మీ జ్ఞాపకం అంతా ఒక ఇప్పుడు నేను ఒక సాధువునమ్మ ఒక ఘోరాణి నన్ను కాశీలో తీసుకెళ్ళి ఇక్కడ వాటికలో పుట్టించినా కూడా పరమాత్ముడు ఆజ్ఞతో పుట్టిస్తాడు ఇప్పుడు కుటుంబం ఉన్న వ్యక్తే ఉన్నాడు అనుకోండి ఆ కుటుంబమే అతనికి స్వర్గం తల్లి నిజమైన స్వర్గం పరమాత్ముడు కూర్చున్నది కాదు పరమాత్ముడిది ఆయన ఫ్యామిలీతో నాయన స్వర్గం ఉన్నది నీ స్వర్గము నీ ఇల్లు నీ యొక్క జీవితం అంతా అమ్మ ఈ యొక్క జ్ఞాపకాలే ఇక్కడనే పుట్టాలనే కోరుకుంటారు అందుకే పరమాత్ముడు హిందూ సంప్రదాయాల్లో శ్మశాన వాటికలో కూర్చున్నాడు లేకపోతే ఆయన ప్రతి ఇంట్లో కూర్చునేవాడు ఫోటో పెట్టుకొని అమ్మ ఇంటికి ఉన్న విలువ ముల్లో కాదుపతి శ్మశాన వాటికలు కూర్చోడానికి కూడా ఒక చిన్న సారాంశం శాస్త్ర గ్రంథాల్లో నేను ఈ యొక్క జగత్తుకి నేను ఒక స్థితిగతులని ఇచ్చిన ఒక తండ్రి స్థానాలని గెలిచిన ఒక మహానీయుడని నన్ను పూర్తిగా చూడండి అని ఇచ్చాడు ఆయనది శరీరం పూర్తిగా కనబడుతుంది శివుడిది శ్మశాన వాటికలో మిగతా పుణ్యక్షేత్రాల్లో చూడండి శివలింగం మాత్రమే ఉంటుంది అక్కడే ఎందుకు పెట్టాడంటే నిన్ను పుట్టించుకున్నాను నేను అలసిపోయి 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 వచ్చేది నా దగ్గరికే కదా అని ఆయన నిండుగా కనబడడానికి ఉన్న ఒక చిత్రపటం అది శివుడి విగ్రహం అందుకు పెడతారు అక్కడ ఎవరిది కూడా శివుడి విగ్రహం అక్కడ లింగం చూడమ్మా దాని అర్థం ఏంటంటే చరిత్ర సంపట్లు తెలుసుకోవాల్సింది ఎంతంటమ్మా ఆయనే ఈ జగత్తుని వెళ్లి అందుకని చాలా చిన్నగా హింటిచ్చాడు కదా కాబట్టి ఏంటంటే ఆయన అని నేను శివుడి కడుపులో పుడతా అంటే కుదరదు నీ రక్తం ఇచ్చాడు ఆయన నీ వారసత్వం ఇచ్చాడు కదా ఈ పదిహేను రోజులు అందుకే చేయాల్సిన విషయం అది అంటే చెయ్యాలండి చాలా మంది ఏంటంటే పిండ ప్రధానాలు శారదలు మేము పెట్టలేమండి వాళ్ళకి ఇంకా వేరే ఏదైనా ఇప్పుడు పిండ ప్రధానాలన్నమ్మా పన్నెండు రోజుల లోపే చేయాలి అంతే అంతే మనము ఉదాహరణకు ఒక వ్యక్తి చనిపోయాడు కాశీకి వెళ్తారు లేదంటే పుణ్యక్షేత్రాలు వెళ్తారు ఈ పన్నెండు రోజుల్లోనే అన్ని కార్యక్రమాలు రెండు రోజులకు మూడు రోజులకి చేసేస్తారు కొంతమంది హస్త గంగాలో కల్పేస్తారు ఇక్కడ లంగర్ హౌస్ దగ్గర ఒక ఎల్లమ్మ తల్లి గుడి ఉందమ్మా అక్కడ పోయి కలుతారు సంఘం అంటారు కొంతమంది కాళేశ్వరం వెళ్తారు ధర్మపురి వెళ్తారు ఇలా గోదావరిలో కలుపుతారు కదమ్మా ఈ పన్నెండు రోజుల లోపు చేయాల్సిన కార్యక్రమాలే పితృకర్మలు తర్వాత నువ్వు అన్నట్టుగా అమ్మా ఆ పన్నెండు రోజుల కార్యకలాపాలు ఎక్కడైతే మిస్ అవుతాయో తర్వాత వచ్చే రోజులు మీరన్నా ఈ యొక్క పదిహేను రోజుల గడియలు ఈ పద్దెనిమిది నుంచి వచ్చే రెండవ తారీఖు రోజు వరకు ఈ పదహారు రోజులు ఒక మాసానికి ఇచ్చిన గడువు తల్లి మీరు అన్నీ ఏం చేయాలి అని అంటే అమ్మ ఒక మానవ శరీరం మొత్తం జీవితం కూటి కోసము కోట్లకి పరిగెత్తి గొడవపడి ఎన్నో అవమానాలు భరించి మూడు కోటల్లో భోజనం కదా ఆ రుచి చూడడానికని ఎన్నో అవమానాలు భరిస్తాడు కదా చనిపోయిన తర్వాత ఆ రుచి కూడా చూడలేడని ఆ తెల్లన్నం పెడతారు పిండం దాని మీద ఇలా పోస్తారు ఏం తీసుకెళ్ళావు శరీరంలో ఉంటే రుచి చూడగలవు శరీరమే లేని వాడికి పిండమే ప్రధానం దాన్ని ఇచ్చినవాడు బ్రహ్మాండ నాయకుడు అండం పిండం బ్రహ్మాండం అంటే అండంలాగా నిన్ను పెట్టించి నీ యొక్క తల్లి గర్వంలోనే నేను ఉన్నానని రుజువు చేసిన వాడే బ్రహ్మాండాధిపతి ఆయన గారు చెప్పింది కదా మూడు లోకాలమ్మ ఇప్పుడు శివుడికి మాత్రమే అంటాడు బ్రహ్మాండ నాయకుడు ఎవరు అంటే అమ్మా కొలు వాళ్ళ కులదేవన్ అనుకుంటారు అతల వితల సుతల మహాతల తలాతల పాతాల అనేటి ఏడు లోకాలు ఈ భూమి నుంచి ఉన్నాయి తర్వాత ఈ భూమి భూమి నుంచి పైకి ఉన్నాయి చూడండి స్వర్గలోకం తపోలోకం యమలోకం తర్వాత విష్ణులోకం శివలోకం ఇలా అన్ని లోకాలని ఏలుతున్నవాడు శివుడు కాబట్టి ఆయనకు వర్తిస్తుంది అని అంటారు ఎందుకంటే ఏ శాస్త్ర గ్రంథాలైనా చూడండి శివుడి దగ్గరికి మాత్రమే ఆత్మలు రాసి ఉన్నాయి బాగానే ఉంచండి ఆయన ప్రాణదాత మీరు మహాయాగం చేయండి శివుడి విగ్రహం లేని యాగం జరగదు అక్కడ కొంతమంది చేస్తుండొచ్చేమో చేయలేరు కానీ అక్కడ నుంచి అప్రూవల్ పోయేది మాత్రం ప్రాణదాతకే కదా ఆయననే కాబట్టి ఏందమ్మా ఆయన ఇచ్చుకున్న ఆజ్ఞలు నీవు ఏది పెట్టినా కూడా ఇష్టంగా పెట్టేదానికే విలువ ఆ సమయం ఇవ్వాలి ఆయన ఇంట్లో వాళ్ళకి ఇష్టమైన పదార్థాలన్నీ కూడా పెడతారు పెడతారు ఉన్నవాళ్ళు పెడతారు లేని వాళ్ళ తల్లి బాగా ఆలోచించండి పచ్చకూరలు తెలుసుగా మీకు ఎన్ని పచ్చకూరలు ఈ రోజుల్లో మనం అంటే అమ్మ ఒక నాలుగు ఐదు అలా పన్నెండు నుంచి పదహారు ఆకుకూరలు గడ్డిలోనే దొరుకుతాయి మనకు తెలియదు ఊర్లలో చూడండి చాలా మంది తెప్పుకొస్తుంటారు మన కొంచెం ఓల్డ్ ఉన్నవాళ్ళు అవి మనం అనుకుంటాం ఈ ఊరికే ఉన్నాయి నానమ్మ అని తిడతాం కదా అలాంటివి తెచ్చి పెట్టినా కూడా నీవు వాళ్ళ కోసం ఇచ్చే ఆ సమయం పరమాత్ముడు తీసుకున్న ఆజ్ఞ పంచభక్ష పరమాన్నం నీవు పెట్టావు

మీరు అన్నట్టుగా ఇన్ని పెట్టేసేసి మనసులో ప్రేమ లేని దగ్గరికి ఆ ఆత్మ వచ్చి తినగలదా తల్లి తినదు కదా ఈ ఎక్కడైతే నిజంగా స్థితిగతులు కావాలో ఈ పదిహేను రోజులు చేస్తేనే విలువ ఇది మనం అంటే ఇప్పుడు ఏదైతే కార్యక్రమం చేస్తామో పెద్దలకి ఇది వారి దాకా చేరిందని మనకి ఏమైనా సంకేతాలు అందించాలి ఆలోచన అంతకు ముందు కాకి అరుస్తుంది మన శాస్త్ర గ్రంథాల్లో మీరు గమనించండి కాకి ఎందుకు అరుస్తుంది మీరు ఆలోచించండి మిగతా పౌరమరవచ్చు కదా ఇంటి ముందున్న కోడి అరవచ్చు కదా ఒక అనొకప్పుడు మహానీయుడు మహాముక్కంటి మహా యోగా నిద్రలో కూర్చున్నప్పుడు ఈ కాకి ఒకప్పుడు ఒక వంశాభివృద్ధిలో ఉన్న శరీరమే అనుకుందాం వచ్చి ఏమడుగుతుంది అంటే అన్నిటికీ వాహనాలు ఉన్నాయి అందరు దేవుళ్ళు వాహనాల్లాగా ఉపయోగించుకున్నారు ఇప్పుడు గరుడ ఉన్నది మిగతా పక్షులు నెమలిలు ఉన్నాయి అన్నింటినీ పెట్టేసుకున్నారు కేవలం నేనేం చేశాను నలుపుతో ఉన్నందుక నన్ను ఇంతటి అవమానం చేస్తున్నారు ఎవరు కూడా నన్ను పట్టించుకోవట్లేరు నేను ఇలా వెళ్ళినా నన్ను ఎక్కడ చూసినా విలువ రావట్లేదన్న ఆ క్రియా ప్రక్రియలో ఒక మహాయాగం చేసి తపస్సు చేసి శివుడిని మెప్పిస్తుంది మెప్పిస్తే పరమాత్ముడు వచ్చి అడుగుతాడు చెప్పండి విషయ వివరణ అనంటే అంటే నేను మీకు వాహనం కావాలి అని అడుగుతాడట అలా ఇలా వాహనం కావడం నాకు వాహనం ఉంది ఒక స్థితిగతులని నేను చూస్తూనే ఉన్నాను కదా అంటే చాలా బాధపడి వరం అన్నప్పుడు ఇవ్వకుండా పోకూడదు మహేశ్వర మాటిచ్చారు అది అన్నప్పుడు తండ్రి కొంచెం అట్టహాసంగా నవ్వి నీకు మాటిస్తా నీకు దేనికి కావాలి అని అడుగుతాడు అంటే మీరు గొప్పవాళ్ళు కదా నేను మీకు వాహనం అయితే నేను గొప్పవాళ్ళని అవుతాయి ఎన్ని పక్షులకి అన్న కోరిక అంతే కదా నీ కోరిక అంటే నీకు విలువ రావాలనే నీ ఆలోచన నేను మానవ శరీరాన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ జీవిత గమనాన్ని దాటిన తర్వాత శరీరాన్ని వదిలిన తర్వాత మొట్టమొదట కనబడే వ్యక్తి నువ్వే నీవు వాళ్ళతో చూడగలవు వాళ్ళు ఏమి అనుకుంటున్నారో నాకు నీవు రాయబారాన్ని తీసుకురాగలవా అని అడుగుతారు అని అంటే అప్పుడు పరమాత్ముడు చెప్పిన ఆ మాటని చాలా మెచ్చతే పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ అది శివుడి యొక్క బంధువు అది శివుడికి విషయాన్ని అందించడానికి మధ్యలో ఉన్న ఒక వారది కాకి అయితే పితృకర్మలు చేసాం ఒక మూడు రోజులకు పది రోజులకు శ్మశానాల్లో కానీ ఇంకెక్కడైనా పెడతాం కదమ్మా కాకి మాత్రమే వచ్చి ముట్టుకుంటుంది కదా కాకినే వర్ణిస్తాం కానీ అక్కడ వెగితే వేరే పక్షులు కూడా వచ్చి తింటాయి కానీ కాకి అర్హత ఏముందంటే ఒక ఆత్మని చూడగలదు అది పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞతోని మిగతా పక్షులు చూడలేవు ఆ ఆత్మను చూసి నీకు ఇష్టం ఉన్నదా లేదా తినగలవా తినలేవా ఇంకేమైనా బలమైన ఆలోచనలు ఉన్నాయా చెప్తే మేము పరమశివుడికి ఆజ్ఞిస్తామని అంటే అప్పుడు నేరుగా వెళ్ళి శివుడి భుజాల మీద కూర్చుంటాయి కాకులు మీరు గమనించండి శ్మశాన వాటికల్లా సార్ వెళ్ళినప్పుడు ఆయన చుట్టే జరుగుతుంటాయి ఆయన నెతి మీద ఉంటాయి అన్ని కాకులు ఆయనకు చెప్పుతే ఆయన గారు చేయాల్సిన పనులు చేస్తారు అంటే ఇక్కడ కాకిని వాడడానికి గల ముఖ్యమైన కారణం శాస్త్ర చందా కొంతమంది ఒక మిత్రుడు ఏమన్నాడు కొన్ని కులాల వాళ్ళు మాంసాహారం పెడతారు ఇప్పుడు అమ్మనున్నారు వాళ్ళు పిండి పదార్థాలు పెడతారు కదంటమ్మా కాకి వచ్చి పిండి పదార్థాలు కూడా తింటది ఓన్లీ అక్కడ పెట్టినది వెజ్ నాన్ వెజ్ అని ఉండదు అది వచ్చి తినిపోవడం తిన్నది అని అనుకుంటే కొంతమంది కాకులు కనబడ కొంతమంది ఆవులకి తీసి పెడతారు లేదా తీసుకు వెళ్ళిపోతారు వాళ్ళు ఏంటంటే ఆత్మ శాంతించలేదని పురోహితులను పిలిచి ఓమాలో యాగాలో చేస్తారు కదా ఈ కాకి తృప్తి చెందిందా చెందలేదన్న తరుణం అమ్మ ఇమ్మీడియట్లీ రిజల్ట్ ఇంట్లోనే కనబడుతుంది అది వచ్చే ఆ అరుపుకి ఎవరైనా మన ముఖ్యమైన వ్యక్తి చనిపోయాడు అని అంటే అమ్మ ఆ అరుపు కూడా కాకి వచ్చి ఏకదాటిగా అరుస్తుంటుంది ఎందుకు అని గమనిస్తారు ఇప్పుడు అంటే కాకులు తగ్గాయి కానీ ఇప్పుడు కూడా వచ్చి అరుస్తాయి కొన్ని ఏరియాలు అపార్ట్మెంట్స్ ఉన్నా కూడా ఇండివిజువల్ ఎక్కడో ఒక దగ్గర కనబడతాయి దాని హింట్ హింటేందంటమ్మా ఒక ఆజ్ఞ మనకు కావలసిన వ్యక్తి పోయినాడని ఒకవేళ పోతే ఆయన తృప్తి ఇంకా చెందలేడు అనేది మేము మా కుటుంబంలో జరిగిన విషయం ఏంటంటే అమ్మా అక్కడ ఇలా పెట్టినప్పుడు వన్ అవర్ టూ అవర్స్ అయ్యింది తీసుకుంటలేదు తినట్లేరు ఒక కాకి కూడా రావట్లేదు చాలా సమయం తర్వాత వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ తర్వాత అమ్మ అందరు మొక్కుతారు ఏడుస్తారు కదా ఎందుకు అలా అయింది నువ్వు తృప్తి పడు అలా ఇలా అని అంటే అమ్మ రెండు వచ్చేసి అక్కడే నిలబడ్డాయి తినట్లేదు దాని చుట్టే తిరుగుతున్నాయి సరకు చుట్టూ అంటే ఆవిడ గారి యొక్క ఆలోచన ఏమున్నది అని చెప్పి పెద్దలు అంటే భర్త అంటే చాలా ఇష్టం ప్రేమించి పెళ్లి చేసుకుంది కదా ఆయనను వదిలిపెట్టి పోలేక ఇట్లే తిరుగుతుంది అది ఇది అన్న తర్వాత లాస్ట్ కు దాన్ని తీసుకెళ్లిపోయారు మళ్ళీ తీసుకెళ్లి ఆవుకే పెట్టారే కానీ అది తినలేదు అంటే ఆవిడ చిన్న వయసు అంటే అంటే ఇద్దరు కలిసి ఉండాలన్న కోరిక ఆ రెండొచ్చి తిరుగుతున్నాయి కదా ఒకటి వచ్చి తినేసి వెళ్ళాలి సహజంగా ఈ రెండు కాకులు అక్కడే తిరుగుతున్నాయి వచ్చి అంటే అక్కడే వచ్చి ఒకదానికి ఒకటి ఇట్లా మాటలు ఏదో మాట్లాడినట్టు ఇట్లా దాని తరుణాన్ని చూపిస్తున్నాయి చూసే వాళ్ళు ఇక్కడ ఎంత బాధపడుతుంటారు అంటే ఇద్దరు కలిసి ఉండాలి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా ఆయన సడన్ గా అలా అవుతారు ఈయనకి ఏమైతుందో అనే బాధ పోలేకపోతుంది అని ఇట్లా పెద్దవాళ్ళు అంటూ ఉన్న ఆ తరుణం దాంట్లో మీనింగ్ అలా చూడాలి మనం చాలా మంది ఏంటంటే ఇట్లా పెట్టగానే కాకిలు వచ్చి తీసుకొని వెళ్ళిపోతాయి అంటే వివిధ రకాలుగా ఉంటాయండి మీరు చెప్పినట్లుగా పెద్దలకు పెట్టగానే వెంటనే కాకి వచ్చి తీసుకెళ్లిపోతుంది దానికి సంకేతం ఏంటి సంకేతం ఏంటంటే వాళ్ళు తృప్తిగా జీవితాన్ని చూసారు అని అర్థం వాళ్ళకి మిగతా కోరికలు ఏవి లేవి అని అర్థం చాలా మంది ఏంటంట అరవై డెబ్బై సంవత్సరాలు పైన చనిపోయిన వాళ్ళకే ఇలా జరుగుతుంది ఈ యుక్త వయసులో ఉన్న విషయాలకు వస్తే ఈ క్షణిక నిర్ణయాలు తీసుకొని చనిపోయిన వాళ్ళు మద్యం మత్తులో ఉండి చనిపోయిన వాళ్ళు నలభై ఐదు యాభై సంవత్సరాలు బాధ్యతలు ఉండి చనిపోయిన వాళ్ళు ఉంటారు కదమ్మా వీళ్ళందరూ ఏదో జరిగింది ఆ నిజాన్ని చెప్పడానికి అని కూడా ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది మోసపోతారు ఇందాక మనం పది లక్షల గురించి డబ్బుల గురించి అనుకుంది కూడా అదే అలా ఆ విషయం నిజంగా చెప్పలేని తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు అలాంటి విషయం వివరణలు తెలుసుకోవడానికి ఇది ఒకప్పుడు ఈ బ్రాహ్మణ్స్ కానీ ఒకప్పుడు ఒక వ్యక్తి శ్మశానం దాకా వచ్చేవాడు ఇప్పుడు రావట్లేదు ఒకప్పుడు శ్మశానం వాటికి లేదు కదమ్మా ఒకప్పుడు అంతా పంట పొలాలలోనే పెట్టుకునేవాళ్ళు అక్కడి వరకు వచ్చి వాళ్ళు జరిగేటి అన్ని ఆయన చూసి వివరణ ఇచ్చి అమ్మా ఈ విధంగా చేసుకోండి అని చెప్పేవాళ్ళు ఇప్పుడు అలా లేదు ఎవరైతే ఈ కొట్టుకుంటూ వెళ్తున్నారో బ్యాండ్ వాళ్ళే చెప్పిస్తున్నారు పది రోజులు ఎప్పుడు చేయాలి అలా కాదమ్మా మీరన్న ఆ కాకిలో సారాంశం పరమాత్ముడితో మూడిపడి ఉంది అందుకనే కాకి ఖచ్చితంగా ప్రయారిటీ ఒకవేళ చాలా సేపటికి ఇంకా రాలేదనుకోండి ఎంత చెప్పిన అంటే ఎంత ఎదురు చూసినా పదార్థాలు ఏవి కాకి ముట్టలేదు అనుకోండి మళ్ళీ మీరు అనుకున్నట్టుగా ఈ పదిహేను రోజుల తిథులకి రావాల్సిందే ఎందుకంటే అమ్మ పదకొండో రోజు వాళ్ళు నిర్ణయించి పెడతారు అది అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే చేసుకోవడానికి రాదు ఆ రోజుకైతే తీసుకెళ్లి ఆవుకో కానీ ఇంకెవరికైనా పెట్టేస్తారు పుణ్యానికి అమ్మ మరొక సమయం ఇస్తారు కదా మీరన్నా మంచి ప్రశ్న ఏంటంటే ఎవరు రాకుండా తృప్తి పడకుండా పోతే ఎలా అన్న పరిస్థితి అప్పట్లో ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూర్చొని నిర్ణయం తీసుకున్న ఈ పదిహేను రోజులే ముఖ్యమైనవి ఒకవేళ ఈ పదిహేను రోజుల్లో ఎవరైనా ఇలా పెట్టారనుకోండి ఆ పదార్థాలు కాకి ముట్టుకోకపోతే ముట్టుకోకపోవడం అనేది ఉండదు ఇంకా మనం నిజంగా నేను చెప్పింది మొదట ప్రేమతో ఉంటే నిజంగా ముట్టుకోదు మేము ఒక విషయం ఏం చెప్తా ఉంటామ్మా ఒక ఆత్మ ఉన్నది అనుకుందాం అది సుమారు పదిహేను వందల సంవత్సరాల క్రితం చనిపోయి కూడా తిరుగుతూ ఉండవచ్చు ఇప్పుడు దానికి కనిపెట్టేవాడు కావాలి అంటున్నాను దానితో మాట్లాడేవాడు కావాలంటున్నాను దానితో కరెక్ట్ గా సమాధానం చెప్పి ఏం కావాలని తెలుసుకునేవాడు కావాలంటున్నాను దానికి ఏం కావాలో చెప్తే అది పెట్టేస్తే వెళ్ళిపోతుంది అలా తెలుసుకొని చేయడమే చాలా ముఖ్యమైనది ఇప్పుడు చాలా మంది వచ్చి పంచాంగం చూసి చెప్తారు కదమ్మా ఏం జరుగుతుందో అని చెప్పుకోవడం కంటే ముఖ్యంగా మేము ఏం చేయాలో తెలుసుకోవాలి తల్లి నాకు పది లక్షలు వచ్చేది రాలేదా అని ఇవే అడుగుతారు కానీ మేము ఏం చేస్తే అని అడగారు చాలా మంది అలా అడిగితే ఆయన నిర్ణయం చెప్పి వెళ్తాడు కదా అమ్మ మీరు ఏదో ఉన్నట్టుంది అమ్మాయి పెళ్ళికి ఏదో ఆగినట్టుంది లేదంటే అల్లుడు విషయంలో ఏదో ఆగినట్టుంది గర్భానికి సంబంధించింది ఏదో ఆగినట్టుంది పంట పొలానికి సంబంధించింది ఇంటి కాగితాలకు సంబంధించింది ఏదో ఉన్నదని ఆయన చెప్పగలుగుతాడు అది చెప్పడమే ధర్మశాస్త్రం అమ్మా ఇప్పట్లో అలా చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు మీరు అన్న కాకి విషయమే అది తినకపోతే ఏంది అని అంటే అమ్మా తృప్తి చెందలేదని ఆలోచించాలి ఈ రోజుల్లో ఎన్ని కాకులు వచ్చి తింటున్నాయి చూడను అపార్ట్మెంట్ కల్చర్లో కాకిలు వస్తున్నాయా కాకిలే లేవు ఇప్పుడు రావు కూడా అవి మళ్ళీ ఇంకోటి అమ్మా శ్మశాన వాటికలో వెళ్ళి లేదా ఒక ఎడారి అంటే ఒక మన ఈ చెరువు లేదు ఇక్కడ దాని ఒక ఏమంటారంటే ఒడ్డు దగ్గర పెడతారు ఇప్పుడు గంగా ఉంటుంది ఆ నీళ్లు అన్ని ఉన్న దగ్గర పెడితే దాని యొక్క సమర్పణ ఆ చెట్లు సముదాయంలో పక్షులు ఉంటాయి కాబట్టి వచ్చి తీసుకుంటాయి ఎక్కడో నువ్వు ఇరవై అంతస్తులు మేడలు కడితే మరి ఎందుకోసం ఇరవై అంతస్తులు ఆకి ఇప్పుడున్న కల్చర్లో అవకాశం లేదు కదా మనం చేసుకుంది కదా కల్చర్ ని పరమాత్ముడు ఏం చేశాడంటే పూరి గుడిసెలో తాటాకులు మట్టలతో పెట్టుకుంటే భూమండలంలో భూకంపం రాదు భగవద్ గీతలో ఇది మీరు గమనించండి ఈ భూకంపాలన్నీ ఎవరు తెస్తున్నారు మరి నీవు కట్టిందే కదా ఇదంతా మరి ఒకప్పుడు భూకంపాలు ఎందుకు రాలేవు వంద సంవత్సరాల క్రితం మరి వచ్చినా కూడా మానవుడికి ప్రాణ నష్టం జరగలేదు ఎందుకంటే మీద పడితే ఆ తాటి మట్టలే పడతాయి అంతే ఇక్కడ నీళ్ళల్లో మునిగి భూమిలో మునిగి చనిపోయిన వాళ్ళు ఎవరు లేరు శిథిలాల కింద పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు అంటే పరమాత్ముడి ఆజ్ఞలో ఏ రోజు పొరపాటు కాలేదని అర్థం ఏదైనా మనం చేసి చక్కగా వివరించారు నమస్కారం Thank you.